नमस्कारम रामकृष्ण निहान एस्ट्रोन्यूमरोलॉजी स्पिरिचुअल चैनल की स्वागत ये वीडियो आरुद्र ఒకటో పాదంలో జన్మించిన వారికి వాళ్ళకు నడిచే దశలలో వాళ్ళు ఎలాంటి రత్నాలు వాళ్ళు పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే అంశంపై ఈరోజు మీకు సవివరంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆరుద్ర ఒకటో పాదంలో జన్మించిన వారికి 18 సంవత్సరాలు రాహు మహర్దశాలంలో ఉంటుంది ఈ యొక్క రాహు మహర్దశలో మీరు గోమేధికము ధారణ చేయాలి అది కూడా సోమవారం రోజు బంగారంలో కానీ వెండిలో కానీ ఉంగరపు వేలుకు పెట్టుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని మీకు కలిగిస్తుంది మరియు 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వరకు గురు మహర్దశ ఈ గురు మహర్దశ 16 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది దీనికి మీరు ధరించవలసిన రత్నం ఏంటంటే కనకపుష్పరాగము మరియు అమెతిస్ట్ కనకపుష్పరాగము చూపుడు వేలుకు అమెతిస్ట్ను ఉంగరపు వేలుకు ధరించడం చాలా శ్రేష్టము ఇది మీకు అన్ని విధాలుగా కలిసిస్తుంది ఈ యొక్క అమెతిస్ట్ కనకపుష్పరాగం ధరించిన వారు ఉద్యోగ భవిష్యత్తు వస్తుంది వివాహం త్వరగా జరుగుతుంది వ్యాపారాలు బాగా లాభాలు గడిస్తారు మరియు 34 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల వరకు శని మహర్దశ ఈ శని మహర్దశలో మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ వచ్చేసి ఇది 19 సంవత్సరాల పాటు శని మహర్దశ అనేది కూడా ఉంటుంది దీనికి మీరు ఇంద్రనీలాన్ని ధరించాలి మరియు చిటికెన వేలికి ఈ యొక్క ఎమరాల్డ్ ధరించడం ద్వారా మంచి ప్రయోజనం చేయాలి మరియు 53 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు బుధ మహర్దశ ఈ బుధ మహర్దశలో మీరు చిటికెన వేలికి ఎమరాల్డ్ ధరించడం ఎంతో శ్రేష్టం 70 నుంచి 77 వరకు 70 సంవత్సరాల నుండి 77 సంవత్సరాల వరకు కేతు మహర్దశ ఈ కేతువు మీకు ఒక అన్పాలిష్డ్ డైమండ్ ఈ యొక్క క్యాచ్ అయ్యి అంటారు దీన్ని ధరించినట్టయితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి 77 నుంచి 97 వరకు శుక్ర మహర్దశ అంటే దాదాపుగా 20 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క శుక్ర మహర్దశ అనేది కూడా ఉంటుంది కాబట్టి మీరు ధరించవలసిన రత్నం వచ్చేసి డైమండ్ మరియు 97 నుంచి 103 వరకు రవి మహర్దశ ఇవి 6 సంవత్సరాలే దీనికి కెంపును ఉంగరపు వెలుగు ధరిస్తే అన్ని విధాలా చక్కగా ఉంటుందన్నమాట మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆరుద్ర ఒకటో పాదంలో జన్మించిన వారికి వీటికి సంబంధించిన రత్నాలు మీకు మీరు ఒకవేళ మీరు ధరించాలని అనుకున్నప్పుడు మీకు అతి తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క రత్నాలను జెమాలజిస్ట్ ద్వారా సర్టిఫైడ్ చేయించి అది మీకు ఖచ్చితమైన రత్నాన్ని మేలుమైన రత్నాన్ని మీకు మేము అందజేయగలుగుతాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చని కూడా నేను కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు